మరి కార్తికేయ టు అండ్ వైష్ణవి ఆనంద్ ఎవరికొండ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి రీజన్ ఏంటి? కార్తికేయ టూ అంటే చెప్పాను కదండి, ఆ ఇష్యూ ఏదైతే అప్పుడు జరిగిందో మొత్తం ఆ ఇష్యూ వల్ల ఇదంతా ఆగిపోయింది అండి. ఇన్ కేస్ ఒకసారి ఒక దాంట్లో మనం అలా కనిపించామంటే అందరికీ ఇంకా అక్కడి నుంచి అవుట్ తీసేయడానికే చూస్తారు. అసలు ఆ అబ్బాయికి ఏమైంది, అసలు ఏంటి, అవేం అవసరం లే. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ పలానా వ్యక్తిని మనం పెట్టుకున్నామంటే అది మనకు కూడా చెల్లు అంటే వర్తిస్తుంది అన్న ఫీలింగ్తో అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. సో విజయ్ ఆనంద్ ఎవరికొండ అది యాక్చువల్లీ అంటే నాకు టైం లేదండి. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ కొంచెం ఈ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత మూవీస్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. అలా అనుకున్నారా లేదంటే చిన్న మూవీస్ తోటి ఎందుకు ఏకంగా పెద్ద మూవీ? నేను ప్రతిదీ స్టార్ట్ చేసుకుని వచ్చాను. నాకు తెలుసండి, ఆ చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా కూడా దాంట్లో పడే కష్టం నాకు తెలుసు. నాకు యాక్చువల్లీ నేను చేసేది కూడా ఇప్పుడు నెక్స్ట్ చిన్న సినిమాతోనే స్టార్ట్ చేస్తానేమో కానీ నాకు ఏదో పెద్ద హీరోతో పెద్ద ఇది వచ్చి అలా ఏం లేదు. కాకపోతే టైం ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నా, మేబీ హీరో వస్తుంది అని చూద్దాం. ఖచ్చితంగా వస్తుంది. అన్నా నాకు ఒక డౌట్ ఉండింది, షణ్ముఖ్ అంటే వినయ్ షణ్ముఖ్, షణ్ముఖ్ చేసిన అంటే ప్రస్తుతం ఇద్దరు ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేనైతే బ్రదర్స్ అనుకునేవాడిని. ఏంటన్నా రిలేషన్, ఫ్రెండ్షిప్పేనా? చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే చాలామందికి ఏంటంటే షణ్ముఖ్తో నేను వర్క్ చేశాను కాబట్టి నా వెనకాతల షణ్ముఖ్ అనే పేరుని యాడ్ చేశానా, లేకపోతే మీరిద్దరు బ్రదర్సా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ చూసాను సోషల్ మీడియాలో. చూసాను ఈవెన్ నాకు కూడా అదే పర్సనల్ డౌట్. నా పేరు వచ్చేసి సిరుగుడి షణ్ముఖ్ వినయ్, తన పేరు షణ్ముఖ్ జశ్వంత్. సో నన్ను నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వినయ్ షణ్ముఖ్ అని పిలిచేవారు. నా వాళ్ళే నా పేరుని వెనకాయలు వేశారు. సో వినయ్ షణ్ముఖ్ అనేది నాకు స్క్రీన్ నేమ్ అయిపోయింది అనమాట. సో అతని పేరు షణ్ముఖ్, నా పేరు షణ్ముఖ్ ద్వారా వీళ్ళిద్దరు బ్రదర్సా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే ఆ క్లారిటీ లేదనమాట ఎవరికి. సో బేసిక్గా మేము వర్క్ వల్లే పరిచయం అయ్యాం. ఓకే, వర్క్ లాగే పరిచయం అయ్యాం. సో ఇద్దరు పేర్లు ఒకలాగా ఉండడం వల్ల బ్రదర్స్ అనుకుంటారు, బట్ బ్రదర్స్ కాదు, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ రిలేషన్, పర్సనల్ ఏం లేదు, ప్రొఫెషనల్ రిలేషన్ అంతే. అంతే, ఓకే. నా పేర్లోనే షణ్ముఖ్ అనేది ఉంది. ఓకే, ఎస్ఎస్ వినయ్, సిరుగుడి షణ్ముఖ్ వినయ్ అంటాం. ఓకే, ఎవరన్నా మీకు అంటే మీ ఫ్యామిలీలో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఫీల్డ్కి రావడానికి, లేదంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీలో అయితే ఎవరు లేరండి, బట్ మా మమ్మీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అంటే లైక్ మా ఫాదరు నాటకాలు వేసేవారు, మూవీస్లో చాలా ఇంట్రెస్టు, ఇలా మూవీస్కి వెళ్ళాలి అని చెప్పి చాలా చాలా తపన పడేవారు. కానీ ఒక ఫోటోషూట్ కూడా చేయించుకున్నారండి ఆ టైంలో. ఓకే, 1960s 1970s ఆ టైంలో ఫోటోషూట్. సో మీరేమనుకోకపోతే ఫోటో కూడా చూపిస్తారు. అయ్యో తప్పకుండా, మీరు విజువల్స్ చూపిస్తారండి ఇంకేంటి. సో ఇది మా తాతగారు పిక్చర్, అప్పట్లో శోభన్ బాబులా ఉన్నారు. యా సో ఆయనకి క్రియేటివ్ ఇవన్నీ అంటే ఇంట్రెస్ట్ అండి. అంటే మూవీస్లోకి వెళ్ళాలి అన్న తపన ఆయనకు ఉండేది, బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫోటోషూట్ అయ్యాక సమ్ ఏదో యాక్సిడెంట్లీ ఎక్స్పైర్ అయ్యారు. ఆయన చేయాలనుకునే డ్రీము చేయలేకపోయారు. తెలియకుండా మీకు వచ్చింది అనుకుంటున్నానండి. అది మా మదర్కి నా ద్వారా వచ్చింది, లైక్ అతని ద్వారా మా మదర్కి వచ్చి, మా మదర్ ద్వారా నాకు వచ్చి. సో ఆయన డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేస్తాను అని అనుకుంటున్నా. అంత సెన్సిటివ్ విజువల్స్ చూపించడానికి మీ ఫ్యామిలీ ఇంపాక్ట్ అయితే ఉంది అంతేనా? యా, మా తాతగారిది అయితే కంపల్సరీ ఉందని అనుకుంటున్నాను నేను, డెఫినెట్లీ ఉంది. థ్యాంక్స్ అండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, అంటే పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వచ్చి బైక్స్ దాంట్లో మేనేజర్ కింద చేస్తారు, వరుణ్ మోటార్స్ దాంట్లో మేనేజర్. మమ్మీ వచ్చి బ్యూటీషియన్ అండి. మమ్మీకి ఎక్కువ క్రియేటివ్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్, పెయింటింగ్స్ అన్ని క్రియేటివ్ అన్నీ చేస్తూ ఉంటుంది మమ్మీ. సో నేను కూడా మా మమ్మీ చేస్తున్నవి మనం అంటే ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా నాకు ఇంట్లో కనిపిస్తుంటాయి కదా. సో అలాగా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేది.
ఏదో ఒకటి మనం చెయ్యాలరా సైలెంట్గా ఉండకూడదు అని చెప్పేసి ఉండేది. సో యా అది ఫ్యూచర్ గోల్స్ ఏంటండి జనాలకి? నా నుంచి నేను ఏమి ఇవ్వగలను అంటే అది ఎంటర్టైన్మెంట్ అంటే కంప్లీట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారా? నేను కంప్లీట్లీ నా ఇంటర్ నేను ఫ్యూచర్లో ఒక డిఓపీ కింద కనిపించాలనుకుంటున్నాను, డైరెక్టర్ కింద కాదు. సో చాలామంది నాకు మూవీ ప్రొడక్షన్స్ వాళ్ళు ఫోన్ చేసి మీ దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయా, మీ మూవీ చేస్తే మంచి హీరోలతోనే ఆఫర్స్ వచ్చాయన్ని. బట్ ఎవరితో వచ్చాను? ద శ్రీ విష్ణు, ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా స్క్రిప్ట్స్ అడుగుతున్నారు అన్నమాట. అంటే చాలామంది హీరోలు ఉన్నారు బట్ అందరి పేర్లు చెప్పలేను. సో అంటే స్క్రిప్ట్ ఓకే అయితే హీరో ఓకే అవుతారు. సో బేసిక్గా నాకు నేను ఫుల్ లెంత్లో ఒక సినిమాని స్క్రిప్ట్ రాసి అది నేనే డైరెక్ట్ చేసి నేనే ఎడిట్ చేసి నేనే డిఓపీ చేసి అంత అయితే నేను చేయలేను. సో మెయిన్ స్ట్రీమ్ అయితే నేను డిఓపీ కింద కనిపించాలనుకుంటున్నాను. బెటర్ ఈ వర్క్ అంతా మీకు స్టూడెంట్ని తయారు చేసుకుని వాళ్ళకు కూడా నేర్పించండి. డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వర్క్ కూడా పెరుగుతుంది. డెఫినెట్లీ నేను అంటే నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నాను, నాకు మీలా చేయాలని ఉంది, మీ కింద మీతో చేయాలని ఉంది అని చెప్పేసి. కానీ అంతమందిని నేను నా ప్రాజెక్ట్ కింద పెట్టి అంతమందిని ఇబ్బంది పెట్టలేను కాబట్టి సో ఆన్లైన్ ద్వారానే నేను చెప్తా అది ఎలా చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు ఆన్లైన్ ద్వారా వాళ్ళు? యా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అంటారు కదా. సో అంటే నేను ఇంకా నేర్చుకుంటున్నా, నేను కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత జనాలకు చెప్తే బాగుంటుంది. లైక్ అదే నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారు ఫోటోగ్రాఫర్స్ కెమెరా సినిమాటోగ్రాఫర్స్ వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను ప్రజెంట్ నేనే నేర్చుకుంటున్నా, నేను నేర్చుకున్నాక మీకు చెప్తా. యా గుడ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వరుసగా ట్రెండింగ్లో మీ వీడియోస్ రావటం అండ్ విజువల్స్ చూస్తే నిజంగా పిచ్చెక్కిపోయేలా ఉంటాయి. ఒక్కసారైనా సరే ఆ విజువల్ బ్యూటీలో ఎవరికైనా సరే కనిపించాలని ఉంటుంది ఆ వరల్డ్లో, తెలియకుండానే అదో లాంటి ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోయి ఒక చిన్న అనుభూతిని క్రియేట్ చేసేలా ఉంటాయి. రియలీ గ్రేట్, మీరు ఒక్కళ్ళే అటువంటి వర్క్ క్రియేట్ చేసుకొని దాని మీద వర్క్ చేసి ఎంతో హార్డ్ వర్క్ ఉంటే తప్ప అది రాదు. మీరు ఇంకా ఎటువంటి సక్సెస్ ఫర్దర్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.